కొమరం భీం జిల్లా సార్సాల ఘటనలో మరో ట్విస్ట్ తెరపైకొచ్చింది. ఎఫ్ఆర్ఓ అనితతో పాటు మరో 15 మంది ఫారెస్ట్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారని 3 వ్యక్తులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొమరం భీం జిల్లా సార్సాల దాడి ఘటన మరో మలుపు తిరిగింది. ప్లాంటేషన్ కోసం భూమిని చదును చేస్తుండగా ఎఫ్ఆర్ఓ అనితపై ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ అనుచరులు కర్రలతో దాడికి దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే అటవీ భూమిని చదును చేస్తున్న క్రమంలో తమను దుర్భాషలాడటంతో పాటు కులం పేరుతో దూషించారని గ్రామానికి చెందిన 3 వ్యక్తులు ఎఫ్ఆర్ఓ అనితతో పాటు ఫారెస్ట్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 290, 323 ఎస్టీ ఎస్సీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నాయిని సరోజా అనే మహిళ ఫిర్యాదుతో ఈస్గాం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రామానికి చెందిన నాయిని సరోజా, దుబ్బెర శంకర్, నాయిని అమ్మ అక్కలు ఫిర్యాదులో మొరపెట్టుకున్నారు. కాగజ్ నగర్ అటవీ డివిజన్ ఫారెస్ట్ రేంజ్ అధికారి చోలే అనితతో పాటు మరో 14 మంది అటవీ సిబ్బందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు ఈస్గాం ఎస్ఐ రాజేశ్వర్ తెలిపారు. 3 బాధితుల ఫిర్యాదుతో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామన్నారు పోలీసులు.